ನೀನು ಶುಕ್ರದೇವರಾದ ಆತ್ಮಾನುಸಾರವಾದ ಮನುಷ್ಯನು ಈ ಅನುಭವ ಶರೀರವು ನೆರವೇರಿಸಲು ಶರೀರವು ಆತ್ಮನು ಆತ್ಮ ಶರೀರವನ್ನು ವಿರೋಧನು ಅಪೇಕ್ಷಿಸುವನು ಇಲ್ಲಿ ಒಪ್ಪದಾಗಿ ఆనందమయమైన జీవితంగా ఉండాలి ఉంటుంది అనేది బయట చెప్తున్నటువంటి ఒక ఫండమెంటల్ ఫ్యాక్ట్. మనం పాట పాడుకుంటాము జీవన పాటలు సంతోషంగా మారచ్చు జీవన వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలంటే సంతోషంగా పాట పాడుతూ వెళ్ళాలి. నా సంకటము ఆనందముగా అయిపోయిన ఇలా మరి దేశం ఎన్నో భక్తులు ఎన్నో పాటలు రాశారు క్రైస్తవ జీవితం ఆనందమైనది ఆనందమైనది ఆనందమైనది. క్రీస్తుడు చెప్తాడు మన వద్ద చెప్పన శక్తి మహిమాయుక్తమైన ఆనందాన్ని పొందుతున్నాను అని చెప్తాడు. మొదటి చూడకపోయినను ఆయన ప్రేమించుతున్నారు ఇప్పుడు ఆయన కనుగా చూడదని విశ్వసించు ఈ విశ్వాసమునకు ధనము అనగా ఆత్మ రక్షణను పొందుతూ చెప్పల శక్తి మహిమాయుక్తమైన ఆనందము సంతోషము గలవారి ఆనందించుతున్నారు. ఈ విశ్వాసానికి ఫలము విశ్వాసం ఉంది దానికి వచ్చే పండు ఫలం ఏంటంటే చెప్పన శక్తిమైన మహిమాయుక్తమైన ఇది మన లేఖనాల్లో కనపడుతున్న కానీ చాలా మంది విశ్వాసులు నూటికి తొంభై మంది భయపడినా మనకన్నీ కూడా నెగిటివ్ ఫీలింగ్స్ ఏంటంటే దేవుడు దాన్ని చూసి అసహించుకుంటున్నాడు. దేవుడికి నాన్న చూస్తే ఇష్టం లేదు అమ్మాయిలు చక్కగా ఉంటారు చూడాలి కానీ బాగుంది చక్కగా ఉంటాయి కొంతమంది బాగుంటారు కానీ వాళ్ళు ఎక్కడ కాన్ఫిడెన్స్ ఒక అమ్మాయి వచ్చి నా దగ్గర నుంచి అటు
ఆయన ఏమవుతున్నారు ఇది దేవుని యొక్క జడ్జిమెంట్
that should satisfy you and that should give you confidence. Rather than anyone at all, no. ఆనుకున్న అంత చిన్న ముక్కు నేను ఎవరు రంగాలు ఉంటాయి అంటే అకారణంగా ఆడపిల్లలు అందులో అకారణంగా నాకు చేయాలి దేవుని తర్వాత మా అమ్మ నాయన తర్వాత మాట్లాడలేదు గ్రాడ్యుయేషన్ నచ్చిన తర్వాత మన అవలక్షణాల గురించి మాట్లాడే అవసరం ఎవరికి లేదు అధికారం లేదు అంటే కనుమల స్వామి మాట్లాడడం వాళ్ళకి బాధకరము కాదు నా హస్బెండ్వా నా జీవిత భాగస్వాడువా నీ కూడా నేను బతుకుతున్నానండి నా కూడా బతుకుతున్నావు ఇప్పుడు కనబడ్డ ఎప్పుడు కనబడ్డా లేదు అనుక్షణము నా మంటి పెట్టుకుని ఉండే వాడి కళ్ళకు నేను అందరూ నా వికారం అనుకొని నా భాగోపన్నాలను పెంచుకొని అనే మైండ్ నా మైండ్ నేను ప్రేమించి చెప్పన శక్తిలో మహిమాయుతమైన సంతోషములు ఉండాలి అని దేవుడు నిర్ణయించి ఉండగా క్రైస్తవులకు సంతోషం లేదు పది 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 అనుకుంటున్నారు చాలా డినామినేషన్స్ కూడా అయితే దేవుని సంగీతం చిరునవ్వు కూడా దేవుడు సేవడు ఎవడైనా నాలుగు మాట్లాడుతూ మాట్లాడుతూ జోకులు వేశాడు అనుకోండి నవ్వరు కూడా నవ్వచ్చు అసలు అంతసేపు మామూలు ఉంటాడు జోకు ఎందుకంటే అంత కంట్రోల్ చేసుకుంటే చాలా డేంజర్ అసలు అచ్చగా వాళ్ళు ఆయన మూర్తి ఆగారు బాగానే ఉండేది మన మిత్రుడు అట్లా అవకాశం
సియోనుకు తిరిగి వచ్చిన వారు యెహోవా చెరలో నుండి రప్పించిన వారి నోటి మీద ఏముండను. ఎవరైతే సొమ్మంతతి చేసినప్పుడు ఎప్పుడు నేను చూస్తే వీళ్ళకి ఆనందంగా జీవితంలో వీళ్ళు నమ్మిన దేవుడు ఏమి దేవుడు చాలా ఖతర్నాక దేవుడు నామందని ఆర్థికంగా వీళ్ళు ఎప్పుడు స్వర్గాలకు ఈరోజు దేవుడు మన సత్య నమ్మకం మనము చెట్టు మిశ్రపడి కానీ అనుకునేటట్టు ఉంటుంది అన్నమాట. మనల్ని చూస్తే దోపస్తులు ఏమనుకోవాలి, వీళ్ళ ముఖములు ఆనందము ప్రశాంతత వెలుగు ఈ ప్రసన్నత గురించి ఆవిడ దేవుడి జీవితాన్ని ఆనందంగా నింపాలి అనుకోవాలని మన మిశ్రపులుగా ఏమో భయంకరమైన పోలీస్ స్టేషన్ లో థర్డ్ డిగ్రీ ఎక్కించడం మొహం పెట్టడం పెట్టదు. ఎల్లప్పుడూ ఆనందించు మరలా చెప్పుకుంటూ వాళ్ళని ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే భయంగా ఉంది, సంతోషంగా ఉండడం అనే ఆజ్ఞ ఉంది. చెప్పిన శక్తి మహిమాయుక్తమైన సంతోషం కలిగిన వాళ్ళని ఆనందిస్తున్నాం అనే అబ్జర్వేషన్ ఉంది. బీ హ్యాపీ ఆల్ ద టైం, యెహోవాని ఆనందించు. అవును, ఆ వచనాలు ఉన్నాయి సార్, నేను ఆనందించలేకపోతున్నాను. ఎందుకంటే దేవుడికి నేను నచ్చలేకపోతున్నాను, అదే నేను ప్రేమించి వీళ్ళు యుద్ధాలే చేసి నాకు సింహాసనం అక్కర్లేదు, నాకు ఎన్నాయి కావాలను మహారాజకుమారుడు అందరూ ప్రపంచ మహాసూరుడు వీరాధితుడు నాకేం అక్కర్లేదు, ఎన్నాయి కావాలని ప్రేమించి నేను మూడు మూడు సాగినట్టు మీరు నిర్వహించా ప్రపంచమని అన్నది వేసి మీ దగ్గర ఉన్న తర్వాత నచ్చలేదు. ఎందుకంటే ఒకసారి చెప్తున్నాడు అదే పిచ్చి దానాలు నచ్చకపోతే ఆనందించు పెట్టాను చెప్పండి. ఎవరు ముందు వచ్చినప్పుడు సత్యం రాకుంటే కొంతమంది జారిపోతా ఉంటారు, రెండు సార్లు రాకపోతే మూడు సార్లు రాదు, ముప్పై సార్లు అయినా కానీ ఇన్నది జారిపోతా ఉంటే ఇది ఎంతసేపు రాకపోవాలో మనం భయపడుతుంది. ఏ సైడ్ విసుకొచ్చిన రాకలు పరిశైలు మాటలు మాట్లాడుతుంది. మరి ఎన్నో లోపములు కలిగిన వారము ఎవరి పెద్ద పర్ఫెక్ట్ ప్యూరిఫై కాదు, అయినా సరే ఏసయ్య కంటికి ఎందుకో కానీ మనం దేవునితో బ్యూటీ ఎవరైతే నువ్వే అదే విశ్వంలోకి అందరికీ నాకొచ్చింది నా పాఠం పెట్టే వాళ్ళకు నేను పెళ్లి చేసుకుంటాను మీకు అభ్యంతరం. ఈ లోకంలో ప్రేమ వ్యవహారాలని ఎందుకు పెట్టాడు? కొంతమంది ప్రేమించడం భయంకరమైన కోరుకోకుండా దాన్ని పట్టుకొచ్చి ఆ దగ్గరే కావాలి లేకుండా నేను తెచ్చుకుంటాను. ఎందుకు ప్రేమించిన అట్లా ఉంటుంది, ఆనందైనా కాదు ఏమైనా అవ్వద్దు ఏమైనా వద్దు ఏదేమో తెచ్చుకోవద్దని అంటాడు. తర్వాత కానీ పెళ్ళి రాకనే ఇదే మనం ఏమైనా అన్నీ ఉంటాయి. ఎందుకంటే యేసు మనల్ని ఆగి ప్రేమించండి, ప్రేమించిన తర్వాత లోపాలు కాకపోవడం ఆమె చాలా ప్రేమలో ఉండే లక్షణం. ప్రేమ సమస్త దోషము ప్రేమ లేదా ప్రేమ ఉన్నాను ఆ చిక్కు పెట్టే దాంట్లో
ప్రేమ ఉన్నప్పుడు ఏది తప్పనిపించదు, ప్రేమ లేకపోతే అన్ని తప్పి, ప్రేమ ఉంటే అన్ని అన్ని బాగుంది. తప్పిపోయిన కుమారు ఆ పంతొమ్మిది సంగతి వస్తే గుర్తు పెట్టుకోవాలి. నాకు బలమైన ప్రేరేపడతాను, ఏమి రాదు రావు స్నానం చేసినా పొందాలని గుర్తు పెట్టవాలి. స్నానం జరిగిన ముందు వాడు పందుల మధ్యలో పందిరాలు దొరికితే వాడి మీద అభివృద్ధి స్నానం ముందు ముద్దు పెట్టుకున్నాక స్నానం చేయించారు. స్నానం చేసుకున్నా ముద్దు పెట్టలేదు. వేసే కూడా నేను శుభ్రపరిచిన తర్వాత ప్రేమించలేదు, ముందు ప్రేమించిన తర్వాత శుభ్రపరుస్తున్నాను. దేవుని శ్రోతం ముందు ముద్దు పెట్టుకున్న తర్వాత కడుగుతాను. దేవుని శ్రోతం జరిగింది ఏసయ్య ప్రేమను నమ్మకపోతే మీకు రక్షణ. ఏసయ్య ప్రేమను దీనిలో ఎన్నో వీక్నెసెస్ ఉంటాయి, ఎన్నో ఫూలిష్నెస్ ఉంటాయి, అజ్ఞానం ఉంది, అవిధేయత ఉంది. అయినా సరే నువ్వు ఏసయ్య ఇష్టం ఆడపంచాలని జ్వాల పండి ప్రేమతో ప్రేమిస్తూ అల్టిమేట్ సాంగ్ దేవుని ప్రేమను గురించి అందించే పాట అంతకంటే నేను రాయలేదు. మంచి నాతో పుట్టాడను అపనమ్మకం
ఏసయ్య ప్రియ మనం నమ్మలేకపోవడం ఎక్కువ తీసి గాయం చేస్తుంది. చెప్తున్నాను చిన్న చిన్న తప్పులు చేస్తున్నామని క్షమించేస్తున్నాను. కానీ ఆయన కురిని కురిని ఏడ్చేటటువంటి గాయం ఏంటంటే నా బిడ్డ అమ్మ ఆఫీస్ పోయి వచ్చింది. రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు రాగా అమ్మ దగ్గర రావచ్చు ఓడిపోతుంది. ఇటు పక్క మంచిది చంపుతా విషయం పెడతాను చిన్న కష్టపడింది ఎన్నో గాయాలు కానీ అన్నింటి డీపెస్ట్ ఏ తల్లైనా సరే మా అమ్మ నన్ను ప్రేమిస్తుంది అనే నమ్మకం పెట్టకుంటే ఆ నమ్మకం తల్లి ఆనందండి. అలాగే ఏ చేయాలి శరీరము ఆత్మకు ఆత్మ శరీరము విరోధంగా ఆకర్షించు ఇది ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉందని కనుక నీవేమి చెయ్య ఇచ్చో వాటిని చెయ్యకుండు నాతో పాటు వల్లించండి. దయచేసి శరీరము ఆత్మకు ఆత్మ శరీరము విరోధముగా అపేక్ష ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి చెయ్య నిశ్చయించుకో వాటిని చెయ్యకూడదు. దేవునికి ఎంతో ఇవ్వాలనుకున్నాను, ఎంతో ప్రార్థన చేయాలనుకున్నాను, చేయలేదు. ఇతరులను బయట చదవాలనుకున్నాను, చేయలేకపోయింది. ఒక వారం అంతా అనుకున్నంత పరిస్థితులను ఉండగలిగితే ఈ వచనాన్ని మార్చరాసుకోవాలి. ఏ మానవుడు ఈ మట్టి దేహంలో ఉన్నంత కాలం, ఈ మట్టి దేహంలో మనం జీవించినంత కాలం ఏ మానవుడు కూడా ఏ విశ్వాసం కూడా తాను కోరుకున్నంత స్థాయిలో ఉండలేదు. ఎందుకంటే ఇది ఎప్పుడు ఆత్మకు ఎప్పుడు రక్షణ పొందిన గొప్పమంది మట్టి శరీరం కూడా ఇవ్వాలేదు. ఈ పోరాటం ఎప్పుడు అర్థమవుతుందని
అంటే రెండవ ఆకరణలో ఈ మట్టి దేహం మహిమ దేహంగా మార్చబడ్డకు శరీరం ఆత్మ విరోధంగా ఉండదు. ఆత్మ శరీరం ఏకమై ప్రభువు సేవించే దేవుని స్వరణం జరుగుతుంది. అయితే ఈ మట్టి దేహంలో ఉన్నంత కాదు ఎప్పుడు తిరగబడుతుంది. ఇది అనుకుంటా చేయలేదు కాబట్టి దేవుడు తన కృపను నీకు అనుగ్రహిస్తుంది. దేవుని స్వరణం జరుగుతుంది. ఆమె నీ సొంత నీతి నీకు ఉంటే దేవుని నీతి వస్త్రం నీకు ఎందుకు అసలు ఏంటో నీవు క్వాలిఫై కావాలంటే ఏసే రక్తం నీకు ఎందుకు అసలు దేవుని ప్రేమ దేవుని కృప దేవుని రక్తము దేవుని నీతి వస్త్రం నీకు ఎందుకు అవసరం అంటే నీ స్వశక్తి చేత నీవు ప్రాపర్టీగా కాబట్టి ఆయన ఎందు నీవు సంపూర్ణులై Of course, you have to be sorry if you do something wrong. Rather than sundar amana mind you. Mari over it at all. Bro, sinner to know on that road. God is not in the ancient birthday of the world. For the world of God is in the world. Now, how I got it here, little people. Tell them to what it is for a chapter in the world of God and for our life, but to be loving it. ఉన్నంతలో మంచి చేసుకొని వచ్చాడు. పోతున్న తలాసాన్ని మంచి అమ్మ నాన్న ఇద్దరు పెట్టుకున్నారు ప్లేస్ చేశారు. ఆ బయటికి పోయి ఆడపోయి గుర్తుగుట్లో వాడలేదు. కొత్త డ్రెస్ నాశనం అయిపోయింది. నాశనం అయింది. ఇది బాధపడాల్సిన కదా. మీరు సంతోషపడతారు కదా. ఎవరికి సంతోషం లేదు. వాళ్ళ మమ్మీ డాడీ విచారం వాళ్ళు విచారం పడుతున్నారు. కానీ విచారం పడతారు లేకపోతున్నారు కాదు. వాళ్ళు వచ్చేసి మమ్మీ ఏమో డాడీ ఎంతో నాకు వాళ్ళు ఇంకెక్కడ డ్రెస్సులు వంద డ్రెస్సులు నువ్వు కోరుకు వస్తాడా వచ్చిన వాళ్ళు మీకు సార్ బుక్కలు ఉంటాయా? మోర్ ప్రెషర్స్ డ్రెస్ రావాలి. క్షమించాలి. మూడు సార్లు పదమా తెచ్చుకుందాం రావాలేదు స్నానం పడలేదు ఇవన్నీ చెప్తున్నాను. వెళ్ళగి వ్యక్తి లోపల పెరుగుతావు సరే అంత బాధపడదని చెప్తే అర్థం కాదా మీ ఒక్క మీకు తెలుసు. లేదు మమ్మల్ని చెప్తున్నా నేను ఆనందించాను. కేక్ కట్టేది ఫంక్షన్ ఎంత బయట పాడకి మన చిత్రం వాళ్ళ ఇంకా కూడా మళ్ళీ ఎనిమిది సార్లు చెప్పిన వెయ్యి సార్లు లేదు క్షమించాలా తప్పలేదు. తప్పలేదు చెప్తూ కూడా చెప్పి నా మా దగ్గర మన దగ్గర చెప్తుంది. ఇంకోసారి ఆ కాట చెప్పు అందరూ చెప్పి తల్లిదండ్రులకి పశ్చాత్తాపపడుతున్నాం. దారిలో లేకపోతున్నాం. క్షమించి తర్వాత క్షమించాలంటేనా on the love of Jesus and believe that he's willing to forgive you. అప్పుడే నీకు రక్షణ ఆనందం ఉంది. నేను ఒక విషయం చెప్తున్నా చాలా మందికి రక్షణ ఆనందం లేదు. ఎందుకంటే దేవుడు వారిని క్షమించారు కానీ వాళ్ళు వాళ్ళకు వాళ్ళే క్షమించుకోలేదు. God has forgiven them but they will not forgive themselves. They want to be more righteous. అది ఎక్కువ తెలివి అనుకోకూడదు. దేవుడు దేవా నన్ను క్షమించావని నమ్ముతున్నా నీకు వందనాలు అని ఆయన చూడతాను.
এসে মনে হবে ওটা করতে না ప్రార్థన దేవుడు 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 మాట్లాడుతున్నాను దేవుడు
ಆದರೆ ಜೀವನದಲ್ಲಿ ಬಂದೇಕಂತ ಪ್ರಾರ್ಥನೆ శరీరకైనా నాకు ఇచ్చిన మాట తప్పిందని దేవుని లెక్కలు మన లెక్కలు పాపం అంతా కొంతమంది అసమానం విశ్వాసులు బోధ చేసుకుంటారు చుట్టుపక్కల కుటుంబాల పీడిన మనము పరిశుద్ధత ఏ సుడు పోయి జీవించడమే పరిశుద్ధత ఏ సేవైతే చేయడో అది మనం చేయడం వల్ల పాపం ఏమి స్వాతంత్రం మా స్థాయి చాలా హై స్థాయి లోకస్తుల నుంచి క్రైస్తవం నుంచి పశ్చాత్తాపం దేవుని నమ్మకం దేవునికి నీ మీద నమ్మకం ఉంది. నీవే తప్పిదములు అయితే చేసినావు అది నీవు కావాలని దేవునికి నీ మీద నమ్మకం ఉంది. గాడ్ హ్యాస్ ట్రస్ట్ ఇన్ యు. నీవు ఏదైతే చేయాలని అనుకుంటున్నావు అది చేయలేకపోయావు. ఐ డోంట్ నో. I understand you. You wanted to do so much. What do you want? Life, there is a much higher standards. You go on with the Brahmana, you can see the Ashwanda of the Buddhist. And Chabrana is okay. It's okay. I forgive you. I understand you. Alagina Dharmi Bhagavan. చెబుతున్న ప్రేమ గల మాటలు వింటే నమ్మితే చెప్పిన శక్యమైన మనమాయుతమైన ఆనందం సందేహాస్పదంగా ప్రధానమైన నమ్మకంతో విశ్వాసంతో ఏసయ్యను బట్టి దేవుని సన్నిధానం అంగీకరించబడ్డాను. రక్తధారణ ఒప్పుకున్న
అందరికీ వందనాలండి.